క్రీస్తు పరిశుద్ధ మందిరం దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావర్మల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ విద్యాధరపురం గోసాల ప్రాంతాలలో సంగములను కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత విడుదల రక్షణ కలిగించటానికి రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వాడబడుచున్న దైవజనుల పాస్టర్ ఏఎస్ వాసు గారు దేవుని నామానికి వందనారండి అందరికీ హృదయపూర్వక వందనాలు మరి యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా అక్షయ అభిషేకం అనే ప్రోగ్రాం ద్వారా మీరందరూ ఎంతో బలపడుతున్నారని మరి వాక్యం ద్వారా దైవజనులు ఏఎస్ వాసు గారిని మరి దేవుడు యొక్క మహిమ ప్రకారము ఆయన చిత్తానుసారమైన ఈ యొక్క అభిషేకము చేత దేవుని వాక్యంతో మనందరినీ బలపరుస్తున్నందుకు దేవుని పేరట హృదయపూర్వక వందనాలు చూస్తున్న మీకును హృదయపూర్వక వందనాలు ప్రార్థన చేసుకుందా మహిమగల తండ్రి గొప్ప దేవ కనికరం కలిగిన దేవ నీకు స్తోత్రాలు మరికి సమయంలో నాయన ఈ యొక్క నాతోని దినమన మాతో నాతో ఏం మాట్లాడబోచున్నారు దేవ అట్టి మాటలు నీ దాసుల నోటికి ఉండి ప్రవ్వ నీ వాక్కు ద్వారా ప్రవ్వ మమ్మల్ని బ్రతికించే దేవుడవు నాయన నీ వస్త్రపు చెంగు ద్వారా మమ్మల్ని నాయన విడిపించే దేవుడవు నాయన ఎన్నో అద్భుత కార్యాలు నీ లేఖనాల్లో జరిగించి అన్నారు వాటన్నిటినీ ప్రభా ఇంకనూ తండ్రి మేము జ్ఞానించేవారిగాను మేలు పొందుకునేవారిగాను మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబడటకు నీ యొక్క వాక్శక్తి ద్వారా నీ దాస్తుని బలపరిచి నిలవబెట్టుకొని మాకందరికీ నాయన కూడొచ్చినటువంటి బిడలకిని ప్రభా కూడి ఉన్న బిడలు లేఖనాల ద్వారా ప్రభా వాక్యము ద్వారా ఇంకనూ నా తనని నీ నామం హెచ్చించబడినట్లుగా నీవే నిలబెట్టుకుని దాస్తును వాడుకోమని నజరైడే సమాలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునిగాక అందరూ బాగున్నారా మీ ముందుకు ఈ టీవీ ద్వారా రావటానికి దేవుడిచ్చిన కృపను బట్టి స్తు ఉన్నాను మీ ప్రతి అవసత కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం స్క్రీన్పై కనబడే నెంబర్లకు మీరు ఫోన్ చేసిన మీ విషయంలో భారం కలిగి ప్రార్థించడానికి ఎంతగానో దేవుని సేవకులుగా మీ కొరకు సిద్ధంగా ఉన్నామని కొరకు సంతోషిస్తూ ఉన్నాం అంతేకాదు ఈ పరిచర్యలో మరి ముందుకు సాగటానికి మీ వంతు ప్రార్థన సహకారం అందించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను మరి విజయవాడలో మూడు ప్రాంతాల్లో బలమైన పరిచర్య జరిగించటం దేవుడు తన ధణ్యతను ఇచ్చి ఉన్నారు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక సమయం పోనీయక తడు చేయకుండా దేవుని వాక్యంలోనికి నేరుగా వెళ్దాం యోహాన్ సువార్త రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం మూడవ దినమున గలిలయలోని కాణ అను ఊరిలో ఒక వివాహము జరిగాను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు వారు తన సువార్త పరిచర్య ప్రారంభించిన దినమున మొట్టమొదటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన కార్యమని ఇది వివాహాలలో పదే 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 చెప్పుకుంటారు వివాహ ప్రసంగాలలో వాడుతూ ఉంటారు అయితే మరొక కోణంలో ఈ యొక్క వాక్యాన్ని ఈ అద్భుతమైన సూచన క్రియను మనం చూడవచ్చు ఎలాగంటే యేసు ప్రభు వివాహాన్ని పిలువబడిది ఏసుప్రభ్వర్ తల్లి మరియ అక్కడ ఉండెను అంటే అది చాలా దగ్గర బంధువులు వివాహం అయి ఉండొచ్చు లేకపోతే వారికి చాలా ఆప్తులై ఉండొచ్చు వెళ్ళారు ఏసుప్రవార శిష్యులు కూడా పిలువబడ్డారు అయితే అక్కడ లోటు వచ్చింది ఏమిటా లోటు అంటే అందరూ సంతోషంగా గడుపుతున్నారు వివాహం అంటేనే సంతోషం వివాహం అంటేనే ఆనందం సంతోషంగా గడుపుతున్న ఆ సమయంలో ఒక లోటు ఎలాంటి లోటు అంటే ఆ సంతోషం కాస్త ఆవేదనకు గురైపోతుంది వేదన గురైపోతుంది ఎందుకంటే అందరు సంతోషంతో ద్రాక్షసము సమృద్ధిగా ఉంది కాబట్టి హ్యాపీగా చాలా ఆనందంతో అక్కడ ఉన్నారు ఆ ఉన్న సమయంలో వంటశాలలో ద్రాక్ష అయిపోయిందన్న సంగతి అక్కడ దగ్గరగా ఉన్న మరీకి తెలిసింది తెలియగానే దీని పరిష్కారం ఏమిటి యేసుప్రభు వారు ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు వెళ్ళి అప్పటికప్పుడు మరి ద్రాక్షసం కావాలంటే గవ్వ వెళ్ళి కొన్ని ద్రాక్షకాయలు తెచ్చి అక్కడ దంచి ద్రాక్షసం తీసి అది అక్కడ సిద్ధపరచాలి ఈ ప్రక్రియ చాలా సమయం పడుతుంది అయితే మరియా వెంటనే అక్కడున్న తమ కుమారుడని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అక్కడ పదం అంటుంది చూడండి యోహాన్ సువార్త రెండవ అధ్యాయము మూడవ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకా రాలేదనేను దేవునికి స్తోత్రం అక్కడ లోటు ఉంది ఆ లోటు కనుక పూడ్చకపోతే ఇప్పుడు వరకు ఉన్న సంతోషము సమస్యలకు దారితీస్తుంది గొడవలకు దారితీస్తుంది అంతేకాదు అక్కడున్న స్థితులు మారిపోతాయి నిజంగా నీ జీవితంలో చాలా స్పష్టమైన మొదటిది ఏ సమస్య ఏ లోటు ఏ లోటు అయితే నీ జీవితాన్ని మార్చేయటానికి సిద్ధంగా ఉందో దాన్ని గుర్తించాలి ఎస్ ఏం పర్లేదులే ఏం పర్వాలేదులే ఏం పర్లేదులే అని చెప్పి చిన్న చిన్న లోట్లు చిన్న చిన్న వ్యసనాలు చిన్న చిన్న అలవాట్లను గుర్తించకుండా ఏదో ఏదో మబ్బు వచ్చినట్టుగా ఎప్పటికప్పుడు జరుగుద్దిలే అనే ధీమాతో వెళ్ళిపోతున్న జీవితాల్లో ఆ లోటు సంతోషాన్ని నీ కుటుంబంలో అంతా సంతోషంగానే ఉంది కానీ నీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఒక వ్యసనం ఉంది ఆ వ్యసనం పోనీలో ఏమవుతుంది 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 అనుకుంటున్నావు ఒక దినాన ఆ వ్యసనకరమైన స్థితి నీ కుటుంబాన్ని మొత్తాన్ని ఉన్న సంతోషాన్ని పోగొట్టగలదు అందుకే మొదటిగా లోటును గుర్తించాలి నీ జీవితంలో ఏదైతే నిరాకారం అవుతుందో దాన్ని గ్రహించాలి నీ జీవితంలో ఏది నష్టం కలుగుతుందో దాన్ని ఐడెంటిఫై చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు గుర్తించింది మరియా గుర్తించిన తర్వాత ఎవరు దాన్ని సాల్వ్ చేస్తారు దీని పరిష్కారం ఏంటి గవ్వ పని వాళ్ళని పెంచి మీరు బజార్లోకి వెళ్ళి కొనుక్కురండి లేదా తోటలోకి వెళ్ళి తీసుకురండి ద్రాక్షాసం చేయండి ఈ ప్రక్రియ అంతా చేయడానికి చాలా టైం పడుతుంది సమస్య తీవ్రమైపోతుంది అడుగంటి పోతుంది అడుగంటి పోతుంది అక్కడ ద్రాక్ష అడిగిపోయిన తర్వాత అడుగంట పోయిన తర్వాత అక్కడ స్థితులు మారిపోతాయి ఇది గ్రహించి ఎవరైతే తీర్చగలరో ఈ సమస్యను ఎవరైతే తీర్చగలరో వారి యుద్ధకు అనగా యేసుప్రవారి దగ్గరికి వచ్చి అప్పటికి యేసుప్రవారు ఏ అద్భుతాలు చేయలేదు ఏ కార్యాలు చేయలేదు ఎవరి దగ్గర తను తాను ప్రత్యక్షపరుచుకోలేదు ఒక ప్రవక్తగా ఒక దేవాత దేవుడిగా ఒక దేవుని కుమారుడిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్న సందర్భాలు లేవు అలాంటి స్థితిలో అలాంటి పరిస్థితిలో మరి అంటుంది అయ్యా ద్రాక్షాసం అయిపోయిందయ్యా వెంటనే సుప్రభు వారు అంటున్నారు అమ్మా నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు ఎస్ చాలాసార్లు మనం కూడా అనుకుంటాం నా టైం ఇంకా రాలేదు కానీ ప్రభు ఏదైతే చెప్పాడో ఏదైతే చెప్పాడో నొచ్చుకోవటం లేదు నొచ్చుకోవటంలా ఎదుగు తెలుసా లోటును గ్రహించాక విశ్వాసం ఉంచింది ఎవరి మీద ప్రభు నేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచింది విశ్వాసం ఉంచిన తరువాత అక్కడ ఉన్న పనివారితో చెప్తుంది ఆయన మీతో చెప్పినది చేయుడి చాలా ప్రాముఖ్యమైన పదం ఆయన మీతో చెప్పినది చేయుడి మూడే మూడు పదాలు ఉన్నాయి కానీ ఒక జీవితాన్ని మార్చేదంటది ప్రభు నీతో చెప్పినది చెయ్యి వెంటనే ప్రభు అడిగారు అక్కడేమున్నాయి ఆరు రాతి బాణలు శుద్ధీకరణాచార ప్రకారం ఎలా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి దేవుడు తన కృపా వాత్సల్యము చేత నీ జీవితంలో సంపూర్ణమైన కార్యము జరిగింపనుద్దేశించిన ఉద్దేశించిన సమయమున నీ హృదయం ఖాళీ చేయాలి నీ అంతా ఖాళీగా ఉండాలి నీ అంతా దేవుని ఖాళీ చేసుకోవాలి మన హృదయం అంతా భారాలు పెట్టుకుంటాం హృదయంలో అంత పాపం పెట్టుకుంటాం హృదయంలో అంత వేదన పెట్టుకుంటాం అవన్నీ పెట్టుకొని ప్రవ్వా ప్రవ్వా అంటాం కానీ నీ చింత యావత్తు ఆయన మీద వేయడని ఫిలిపి పత్రికలో నాలుగవ సేవలు చెబుతున్నాడు నీ చింత యావత్తు ఆయన మీద ఎస్ చింతించుకుడి మీకొరకు లక్ష్యం వస్తున్నాడు తగిన కాలం మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన అస్త్రం కదా దేన మనసుకులే ఉండడి మీ చింత యావత్ ఆయన మీద వేయడి ఎస్ నీ హృదయము నిండి ఉన్న స్థితిలో దాన్ని ఎండి ఉన్న స్థితిగా మార్చబడాలి హృదయమంత కాలుష్యం హృదయమంతా కల్మషం హృదయమంతా ఆవేదన హృదయమంత పాపభారం ఇవన్నిటితో నిండిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా నువ్వు ఏదోటి చెయ్యంటే పశ్చాత్తా పడకుండా ప్రభు దగ్గర ఏ కార్యం పొందలేము శుద్ధి గలవారు దండులు వారు దేవుణ్ణి చూచెదరని పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు మీ హృదయం ఖాళీ అవ్వాలి ఆ రాతి బాణంలో ఇప్పుడు అవసరం ఏమై ఉంది అంటే ద్రాక్షారసం అవసరం ఉంది చాలాసార్లు దేవుని సన్నిధానంలో మన అవసరం చుట్టూ తిరుగుతాం అవసరం వైపు కాదు అవసరం తీర్చే దేవుని వైపు చూడాలి ఆయన మీతో చెప్పినది చేయుడి వెంటనే ఆ పని వాళ్ళు వచ్చారంట పని వాళ్ళు రాగానే అయ్యా ఏం చేయమంటారంటే అట్లా నీళ్లను నింపండి చూడండి అవసరమేమో ద్రాక్షారసం నింపమంటుందేమో నీళ్ళను హౌ కెన్ పాసిబుల్ ఇది ఎలా సాధ్యం దేవుడు చెప్పేది అపనమ్మకం లేకుండా చేయాలి ఒకసారి యేసుప్రభా దగ్గరికి మోత్సరోగ కలిగిన ఒక బిడ్డను తన తండ్రి తీసుకొని వచ్చాను శిష్యులు ప్రయత్నించారు వారి వల్ల కాల ప్రార్థనకి వెళ్ళిన వాడు కొండ దిగి రాగానే అతన్ని చూచి వెంటనే చెప్తున్నాడు ఏమైంది అని ఏమైంది అని అనగానే వెంటనే చెప్పాడు అయ్యా నా బిడ్డకి ఇలాగా మోత్సరోగంతో అగ్నిలోనూ నీళ్ళలోనూ పడేస్తుంది అయితే నమ్ముచున్నావా అని ప్రభు అడగగానే ఒక మాట అంటాడు నమ్మకం ఉండకుండా నమ్మికి ఉంచుకున్న నమ్ముతున్నా అంటే నమ్మకం కలిగించండి అడుగుతాడు ప్రేమైన దేవుని ప్రేమిడా ఈరోజు ప్రభు చెప్పే మాట నీ జీవితంలో మేలుకరంగా ఉంటుంది అది నీ పరిస్థితి తగినట్టుగా కనబడదు నీ స్థితికి తగినట్టుగా కనబడదు నీ స్థితిగతుకు తగినట్టుగా అది ఉండదు కానీ ప్రభు మార్చగలుగు ప్రభు అద్భుతం చేయగలడు ఆశ్చర్యకరం చేయగలడు ఆయన కార్యములు ఎంత గొప్పవే అంటే నీ ఊహ కూడా అంద నీళ్ళతో నింపమన్నాడు వెళ్ళి నీళ్ళు అంచులు మట్టుకు నింపారంట అంచుల మట్టుకు నింపాక ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ నీళ్ళను ముంచి విందు ప్రధానికి పోయమన్నాడు అనగా అర్థం చేసుకోండి ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడంటే ఎవరైతే ఎవరైతే ఈ విందును మేనేజ్ చేస్తున్నాడో వారి దగ్గరికి అద్భుతం ఏంటంటే ముంచేటప్పుడు నీళ్ళే కానీ పోసేటప్పుడు ద్రాక్షరసంగా మారింది ఒక విషయం మనం అర్థం చేసుకుందామా ఖాళీ బాణల్లో నీటిని నింపితే ద్రాక్షరసంగా మారింది ఐ మీన్ దేవుని స్తోత్రం కాక అయిపోయింది అద్భుతం అయిపోయింది అద్భుతం ఇక అంతే మన అవసరం తీరిపోయింది అద్భుతం కానీ ఆ అద్భుతం మార్చటానికి దేవుడు చేసే ప్రక్రియను కూడా అర్థం చేసుకుందా నీరు ద్రాక్ష ఒక నీటిని ద్రాక్షరసంగా మార్చటానికి మూడు ప్రాముఖ్యమైన స్వభావ సిద్ధమైన కార్యాలు మార్పులు జరగాలి మూడు ప్రాముఖ్యమైన స్థితులు జరగాలి మూడు ప్రాముఖ్యమైన కార్యాలు జరగాలి అందులో మొదటిది నీటికి రంగుందా లేదు కానీ ద్రాక్షారసానికి రంగుందా ఉన్నది అంటే మొదట రంగు మారింది అందుకంటాడు కదా చూడండి యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ ఓచనం మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు యుండునని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం ఆత్మ చెప్పు చిన్నమాట చూగలవాడుగా ఇక్కడ అంటున్నాడు నేను లోకానికి వెలుగు నేను లోకానికి వెలుగు ఎందుకు ఈ మాట తెలుసా మన జీవితంలో వెలిగించేవాడు మునుపు చీకటే ఉంటిమి ఎవసి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మునుపు చీకటే ఉండేది కానీ ఇప్పుడు వెలుగు ఎందుకంటే దేవుని ప్రేమైన వారలారా దేవుని యొక్క మహాకృప ఆశీర్వాదకరమైన కార్యం మునుపు అంధకార సంబంధమైన జీవితం నిరాకారమైన జీవితం ఎందుకంటే నీటికి రంగు లేదు రుచి లేదు వాసన లేదు నిరాకారంగా ఉంది కానీ దేవాత దేవుడు ఆకారంగా మార్చే దేవుడు మునుపు చీకటి ఇప్పుడు వెలుగు ఎదుగు తెలుసా ఈ వెలుగు నుండి వచ్చిందంటే నిజమైన వెలుగుండెను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగిస్తుంది చీకటి లో వెలుగు తన యొక్క శక్తిని తన యొక్క ఆ వెలుగును ప్రదర్శించగలుగుతుంది కానీ వెలుగులో చీకటి ప్రదర్శించలేదు ఈరోజు నా ప్రభు అంటున్నాడు నీ జీవితము మునుపు చీకటే మునుపు చీకటి కోణమే మునుపు అంధకారమే ముందు నిరాకారమే ఎప్పుడైతే ప్రభు నీ హృదయంలోనికి వస్తున్నారో ఆయన మాటలు నీ హృదయంలో చేరబడుతున్నాయో ఆయన వాక్యము నీ హృదయంలో చేర్చుకుంటున్నావో అప్పుడు నీ జీవితంలో వెలుగు ప్రకాశము స్పష్టత స్పష్టత వస్తుంది వెలుగు స్పష్టతనిస్తుంది ఏం చేస్తుంది అంటే తన స్థితిని తెలియచేస్తుంది అక్కడున్న పరిస్థితులు తెలియచేస్తుంది అక్కడున్న భయాన్ని పోకూడుతుంది ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క వాక్యముని హృదయంలోనికి చేరిందో సువార్త ఎప్పుడైతే నీ హృదయంలో చేరిందో అక్కడ స్పష్టత ఇస్తుంది దేవుని మాట అందుకే ఆ స్పష్టత అస్పష్టమైన జీవితాన్ని స్పష్టమైన వెలుగ్గా మారుస్తున్నాడు దేవుడు నువ్వు దేవుని వాక్యముని హృదయంలో చేర్చుకొని నువ్వు అంగీకరించినట్లయితే నీ స్థితి మారుతుంది రెండవది రుచి మారుతుంది నీటికి రుచి ఉందా రుచి పచ్చి లేకుండా ఉంటుంది దానికి ఫలానా రుచి అంటూ ఏమీ లేదు కానీ ద్రాక్ష రసానికి రుచికరంగా ఉంది నిజమే ప్రేమైన వారల మన జీవితంలో చాలా శ్రేష్టకరమైనది ఉంటుంది ఏంటి తెలుసా ఒకసారి చూద్దాం కొలసం రాసిన పత్రిక నాలుగో వచ్చాం ఆరో వచ్చినాం ప్రతి మనుషునికి ఎలాగూ పచ్చిద్రం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగానో కృపాసహితముగానో ఉండనీయుడి దేవునికి స్తోత్రం చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం నిస్సారమైన స్థితిలో నుండి సారవంతమైన స్థితిలోనికి దేవుడు మారుస్తున్నాడు ఎరుకో పట్టణంలో ఓ చక్కటి నది ఉందంట అక్కడ ప్రజలు అంటున్నారు నీళ్ళు రమ్మింగా కనబడుతున్నాయి కానీ అవి రుచికరమైనవి కాదు చేదుకరంగా ఉన్నాయి వెంటనే ఒక కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని వెళ్ళి ఎలిషా భక్తుడు ఓటల దగ్గర ఎక్కడండి ఓటల దగ్గర వేస్తే అవి రుచికరంగాను సారవంతమైన నీటిగాను మార్చబడింది ఒకప్పుడు నీ నోట నీ మాట నీ ప్రవర్తన అనేకులకి అసహ్యకరంగా ఉండొచ్చు ఇబ్బందికరంగా ఉండొచ్చు ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న ఊటలు దేవుని వాక్యంతో నింపబడుతున్నాయో నీ మాట నీ ప్రవర్తన నీ సంభాషణ రుచికరంగా దేవుడు మార్చి నిన్ను గనులుగా దేవుడు నిలబెడతాడు నీ జీవితం ఘనమైన స్థితిలో దేవుడు నడిపిస్తాడు నీ జీవితంలో మేలుకరంగా మారుస్తాడు ఆ రాతి బాణల్లో ఎప్పుడైతే నిస్సారమైన స్థితిలో సారవంతంగా మార్చబడుతుంది నిస్సారకరమైన పరిస్థితుల నుంచి సారవంతమైన స్థితులకు మార్చబడుతుంది నిజమే యేసుప్రభువారు అద్భుతమైన కార్యమంటే ఏదో నా అవసరాలు నింపటం నా అక్కరు తెచ్చటం కాదు నీ హృదయంలో ఉన్న ప్రతి స్థితులను మార్చి నీ ద్వారా తన మహిమ తెచ్చుకోవటం లోకంలో నిన్ను గనులుగా నిలబెట్టడం నా దేవునికి ఇష్టమైన క్రియ ఆ ఇష్టమైన క్రియ కొరకు నా ప్రభు ఎన్నో అద్భుతమైన కార్యాన్ని జీవితం జరిగించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు కృపాక్షేమం చేత నింపబద్ధుడై ఉన్నాడు అందుకే మొదటిది రంగు మారింది చీకటి నుండి వెలుగులోకి మార్చారు రెండవది స్వభావం మారింది ఎప్పుడైతే స్వభావం మారిందో నీ క్రియలు మారాయి నీ మాట మారింది నీ ఉద్దేశాలు మారాయి నీ తలంపులు మారాయి ప్రజల దగ్గర నీ హావభావాలు మారాయి దాన్ని బట్టి నిజంగా ఇతడు ఎంత మారాడు ఇవి ఎంత మారింది నిజంగా వీళ్ళు మార్పంటే ఇలాగా అని వారు చూసి దేవుని మహిమపరిచే స్థితులుగా దేవుణ్ణి నిన్ను సంపూర్ణమైన స్వరూపంలోకి మార్చటానికి నా ప్రభు నిన్ను మారుస్తున్నాడు మూడవది వాసన మారింది చూడండి ఎఫ్సీ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి క్రీస్తు విమును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయా ఎందుకంటే చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు మనము పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను సిలువ మరణానికి అప్పగించుకున్నాడు అవును కొరింది పత్రికలో పదమంటాడు ముందు మరణపు వాసన ఇప్పుడు రక్షించబడుతున్న వారికి జీవోపవాసనగా మేముంటిమి వారులారా ఈ వేళలో నువ్వు దేవుని వింటున్నావు దేవుని మాటని హృదయంలో చేర్చుకుంటున్నావు ఆ హృదయంలో చేర్చుకున్న మాట ఈరోజు నీ జీవితాన్ని సువాసన భరితంగా మార్చబోతున్నాడు నా దేవుడు సువాసనకరమైన జీవితంలోకి మార్చబోతున్నాడు సువాసనకరమైన పరిస్థితుల్లోకి నా ప్రభు మార్చబోతున్నారు ఎందుకో తెలుసా నిన్ను పరిమళ వాసనగా ఉంచడానికి నీ జీవితంలో కలిగిన ప్రతి దుర్గంధాన్ని తొలగించటానికి ఆయన ప్రాణం పెట్టి నిన్ను బ్రతికించాడు ఆయన ప్రాణం పెట్టి నిన్ను లేవనెత్తాడు ఆయన ప్రాణం పెట్టి నీ జీవితంలో మేలుకరమైన కార్యము జరిగించడానికి సమస్తమును దార పోసాడు నా దేవుడు అందుకన్నాడు ఇప్పుడు మరణపు వాసన నుండి జీవపు వాసన పరిమళ వాసన ఇప్పుడు ఈ నీటికి మూడు సంతరించుకున్నాయి ఆ నీటి మూడు సంతరించుకోవటం బట్టి మొత్తం ఏం మారిందండి మొత్తం స్వభావం మారిపోయింది రంగు మారింది రుచి మారింది వాసన మారింది నిజమే రంగు మారటం బట్టి నీ జీవితంలో మునుపు నిరాకారం ఇప్పుడు ఆకారం మునుపు దుష్క్రియలు ఇప్పుడు మంచి క్రియలు మునుపు నీ గురించి సాక్ష్యము మంచి సాక్ష్యం లేదు ఇప్పుడు నీ సాక్ష్యము అనేకుల జీవితాన్ని మా చరిత్రలో దేవుడు మారుస్తున్నాడు ప్రేమైన వారులరా ఆయన మీతో చెప్పున్నది చేయడి అని తన తల్లి చెప్పిన మాట వా పని వారి హృదయమును విశ్వాసములు అపనమ్మకము లేకుండా నమ్మకమైన వారిగా నమ్మకం కలిగిన వారిగా నమ్మకమైన కృపలో నింపబడేవారిగా వెళ్ళి ఆ నీటిని పోస్తే ఆ నీరు ద్రాక్షరసంగా నేడు ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుని మాట పట్టుకొని పరిచారకులని దేవుని సువార్త పరిచారకులు సేవకులు ఆయన జీవం కలిగిన మాటలను అనగా నీటి వంటి మాటలను దేవుని జీవితంలో మార్చే జీవాన్ని నీ హృదయంలో నింపుతూ ఉంటే ఆ రాతి బాణ నింపబడినప్పుడు ఆ రాతి బాణలో ఉన్న స్థితి మార్చబడుతుంది నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నావా దేవుని వాక్యానికి నువ్వు లోపడుతున్నావా దేవుని వాక్యాన్ని నెమరవేయిచున్నావా దేవుని వాక్యమును నీ హృదయంలో చేర్చుకుంటున్నావా తీసుకొని పోయి ఆ ద్రాక్షరసము తీసుకొని పోయి విందు ప్రధాన యుద్ధకు తీసుకొని వెళ్ళగా ఆ ప్రధాని అంటున్నాడు ఆ ప్రధాని అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా అందరూ మునుపు ముందు మంచి ద్రాక్షసం పోసి తర్వాత జబ్బుది పోస్తారు నువ్వు మునుపటి కంటే అధికమైన మంచిది ఇచ్చావు నిజమే మునపటి ప్రవర్తన కంటే మునపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన సత్ప్రవర్తన మహా గొప్పగా ఉందనాలి నీ గురించి అది దేవుని యొక్క ఉద్దేశం అది దేవుని యొక్క ఆలోచన అది దేవుని యొక్క ప్రణాళిక నీవు అన్ని విషయాల్లో కృపాక్షేమకరమైన ఆశీర్వాదకరమైన జీవితంలో నువ్వు ఫలవంతమైన జీవితంగా ఉండాలన్న దేవుని ఉద్దేశం నిన్ను మార్చడానికి కాదు లేకపోతే నీ పరిస్థితులు మార్చడానికి కాదు సమూలంగా నీ స్వభావం నీ నేచర్ను మార్చాలనుకుంటున్నాడు దేవుడు అందుకే రోమపత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన ఒకసారి చదువుకుందాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి చాలా స్పష్టంగా పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం అనుకూలమైన దేవుని చిత్తం అది ఇప్పుడు నీ హృదయములో దేవుని వాక్యంతో నింపు అని దేవుడు చెప్తే అయ్యో ఎందుకు అని అనుకోవద్దు దేవుడి చిత్తానికి నీ హృదయాన్ని నీ తలంపులను నీ మనస్సును నీ ఆలోచనలను దేవుడి చిత్తానికి లోపరచు ఆయన నీ జీవితంలో సమూలమైన మార్పు నీ జీవిత స్థితిని గతులు మార్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడిని నిలబెట్టటకు సమర్థుడైన దేవుడిగా ఉన్నాడు సమర్థవంతమైన దేవుడిగా ఉన్నాడు శ్రాష్టకరమైన దేవుడిగా ఉన్నాడు విశేషకరమైన కార్యాలు నీ జీవితంలో జరిగించటకు శక్తివంతుడైన దేవుడిగా ఉన్నాడు అటువంటి శక్తివంతమైన దేవుని యొక్క మహిమ ప్రభావం చేత నీ హృదయం నింపబడటానికి ఆయన నీ కొరకు మొదటి అద్భుతము కాదేశములో కానా ప్రాంతములో ఎలాగైతే చేశాడో నీ జీవితంలో అద్భుతం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు ప్రేమిడా నేను దేవుని ఎరిగి ఉన్నానే కానీ నీ హృదయంలో నింపుదల లేదు నీ హృదయంలో సంపూర్ణమైన దేవునికి లోబడే స్థితి లేదు ఒక్కసారి ప్రయత్నించి చూడు చిన్న విషయాల్లో కూడా దేవుని మీద ఆనుకొని చూడు నీ జీవితంలో ఓహ కంద అద్భుతమైన ఆశీర్వాదాలు నిండి పొంగి పొర్లున్నట్టుగా అందుకే భక్తులు దావీదు దావేదు ఇరే మూడో కీతం నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది నీ జీవితము నిండైన జీవితంలో నీ జీవితం ఆశీర్వాదకరమైన జీవితంలో నీ జీవితం మేలుకరమైన జీవితంలో నడిపించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు ప్రేమిడ ఒక్కసారి ఒక్కసారి ఆ ప్రభు యొక్క ఆ ప్రభు యొక్క కృపకు చిత్తానికి సంపూర్ణంగా చూడు అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యాలు జరుగుతాయి తల వంచిన చిన్న ప్రార్థించిద్దాం కృపగలిగిన తండ్రి దయగలిగిన ప్రవ్వ నీ దయగలిగిన స్థాలకు ఎందుకు వచ్చి ప్రార్థిస్తున్నాం దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి నమ్మదగిన దేవుడు నమ్మకమైన దేవుడు తండ్రి అయ్యా మా జీవితంలో ఎన్నో లోట్లున్నాయి వాటిని పూడ్చుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేసుకుంటున్నాం కానీ నా తండ్రి దేవా నీ యొద్కు వచ్చి వారిని త్రోసివేయని దేవుడై ఉన్నారు ప్రవ్వా మరి నా తండ్రి తల్లి అయితే ఆ పరిచారకులతో చెప్తున్న ఆయన మీతో చెప్పినది చేయుడి ఈరోజు నా తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం ప్రవ్వా నీ బిడ్డలు ఈ టీవీ ముందు కూర్చొని వింటున్న ఏ బిడ్డలకు ఏ అయితే ఉందో అది మీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నాం వారి జీవితంలో సమూలమైన మార్పును సమూలమైన ఆశీర్వాదమును ప్రతి శాప పాప నుండి విడిపించి సమృద్ధి దీవెనల చేత రక్షణ చేత వారిని నింపి నీ మహిమకరమైన ఆశీర్వాదాలు వారి జీవితంలో నిండుగా దయచేనట్టుగా నీ కృప అనుగ్రహించి బలపరచమని అడుగుతున్నాను బలాజుడా బలమైన తండ్రి నమ్మదగిన దేవుడా నమ్మకమైన తండ్రి నీ నమ్మకమైన ఆశీర్వాదకరమైన కార్యాల చేత నింపే దేవా సమృద్ధినిత్య సంపన్నుడా నీ కృపలో బలపరుచి దేవించి మహిమ చేత ఆశ్రదించమని ఈ పరిచర్యను బలపరుస్తూ ముందుకు సాగించడానికి మీ కృపా శక్తిని దయచేయమని సర్వాధికారిని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఏడివేడి కొంచెం నాము తండ్రి ఆమెన్ సర్వశక్తుడైన దేవుని యొక్క ప్రేమ సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప నడిపించు నడిపించి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును పరిచయలకును సరదాతో దేవుని బాలపరిశు దీవించి నడిపించును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక మై అడ్రస్ ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం బాంబే కాలనీ విజయవాడ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ టూ నైన్ జీరో ఫైవ్ టూ సిక్స్ టూ సెవెన్ ఎయిట్